హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సేమియా తోటి ఒక మంచి సింపుల్ హెల్దీ రెసిపీని చూపిస్తానండి. హెల్దీనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొట్టకి చల్లగా హాయిగా ఉంటుంది. దీనిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా అయినా తినొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఈ రెసిపీ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ వేసుకొని, ఈ చియా సీడ్స్ మురిగేంత వరకు నీళ్లు పోసేసి ఒకసారి స్పూన్ తోటి కలిపి పక్కన పెట్టేయండి. బాగా నానుతాయి. ఈలోపు ఒక ప్యాన్లోకి ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు నీళ్ళు ఇలా కాగిన తర్వాత దీంట్లో 1/4 కప్పు సేమియా వేసుకొని కలిపి ఈ సేమియాని బాగా ఉడకనివ్వండి. మెత్తగా ఉడకాలి సేమియా అనేది. మీకు సేమియా ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే నేతిలో లైట్గా వేయించైనా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేమియా ఉడికిపోయింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ సేమియా మొత్తాన్ని ఇలా వడగట్టేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం కిందకు వచ్చేసిన తర్వాత ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సేమియా పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్పుతోటి తియ్యటి పెరుగుని 1 కప్పు వేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుండదండి. అందుకని మనం తోడు పెట్టిన తర్వాత తోడుకున్న పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని వేసేయండి. మరి పులిసేదాకా ఉంచమాకండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చియా సీడ్స్ని కూడా వేసేసుకోండి. దీంట్లోనే 1/2 యాపిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా దానిమ్మ గింజలను కూడా వేసుకుంటున్నాను. దానిమ్మ గింజలు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. వీటితో పాటు మీకు కావాలంటే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం ఇక్కడ చియా సీడ్స్ వేసాం కదా, ఈ సీడ్స్లో అనేక రకాల ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయండి. ఇలా కలుపుకునేటప్పుడే మీకు సాల్ట్ కావాలి అనుకుంటే లైట్గా వేసుకొని కలుపుకోండి. లేదు ఇలానే తినేస్తాము అంటే సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు గరిటెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేయండి. ఒకవేళ మీకు నెయ్యి పడదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్ని కలిపి వేశాను నేను. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు వేసుకొని వీటిల్ని దోరగా వేయించండి. ఇవి కొద్దిగా ఇలా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేగిన తర్వాత లాస్ట్గా 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని సేమియా మిశ్రమంలో వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా అయినా తినొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చండి. ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, పొట్టకి హాయిగా చల్లగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇది సింపుల్గా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ అండి. మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, ఫ్రూట్స్ వేసాము, చియా సీడ్స్ వేసాము, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.